యేసు ప్రభువారు ఒక ఉపమాన రీతిగా ఈ మాటలను అక్కడ పలుకుతూ ఉన్నాడు. దానికి కారణం కూడా ఆయన చెప్పాడు. వారు విసిగిపోకుండా నిత్యము ప్రార్థన చేయుచుండవలనని చెప్పడానికి వారితో ఈ ఉపమానాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి భయపడక మనుషులను లక్ష్యపెట్టక ఉండే ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడట. ఉంటే ఆయన మరి ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండినది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అతనికి వినవలసిన అవసరం లేదు. కానీ అదే పట్టణంలో ఉన్న ఒక విధవరాలు ఆయన దగ్గరికి మాటి మాటికి వస్తూ ఆయనను మరి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుతున్నప్పుడు మరి ఆయన తప్పనిసరిగా నేను నీ యొక్క మరి విషయం తీరుస్తాను అంటూ ఉన్నాడు. ఆరో వచనంలో మరియు ప్రభువు ఇట్లా నేను ప్రభువారు మాట్లాడుతూ మరలా ఏమన్నాడో చూద్దాం చూడండి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. ఏడవ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా. కాబట్టి ప్రభు చెప్తున్న మాట చూడండి, ఈ యొక్క లోకాసువార్త 18:7 లోకాసువార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రము, దివారాత్రులు పగలు రాత్రి, బైబిల్లో అనేక చోట్ల ఈ మాటను మనం చూసుకుంటూ వస్తూ ఉంటాం. దివారాత్రులు అనేటువంటి మాటను మరి అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. దివారాత్రులు అనే మాట పిల్లరా మరి మనకు మొదటి కీర్తనలో కూడా కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏమంటాడు దివారాత్రమును గురించి, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి ఒక ప్రశస్తమైన మాటను అక్కడ మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. పిల్లరా ఇంతే దీని అర్థం ఏమిటంటే మనకు అనుగ్రహింపబడుతున్న జీవిత దినాలు, దేవుడు మనకు పొడిగిస్తున్న ఆయుష్, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించుటలోనూ ఆయనకు మొర్ర పెట్టుకోవడంలోనూ మనము గడపాలి అని ఈ బైబిల్ వాక్యాలు మనకి తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాయి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా. న్యాయమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మరి ఏమండి ప్రార్థనలకించే దేవుడు, నమ్మదగిన వాడుగా ఉన్న దేవుడు, మాట మార్చని దేవుడు, వాగ్దానం ఇచ్చి మనలను కాపాడే దేవుడు పిల్లరా, ఈ విషయాలన్నిటినీ ఆయన చెబుతా ఉన్నాడు. ఆ మాటకు వస్తే పిల్లరా ప్రార్థనకు పరిపూర్ణ మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన పెందల కడనే లేచి ఇంక నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయుచుండెను. రెండు స్వభావాలతో ఈ లోకంలో జీవించిన ప్రభువైన యేసుక్రీస్తే ప్రార్థన చేయడానికి, ఉపవాసం చేయడానికి, లేఖనాలు పరిశోధించడానికి సమయం తీసుకుంటే నరమాత్రముగా రక్తమాంసాలతో ఈ పాపలోకంలో జీవిస్తున్న మనము మరి ప్రార్థనలకు, ఉపవాసానికి, మరి మొర్ర పెట్టుకోవడానికి ఇవన్నిటికీ మనం సమయం తీసుకోవద్దా? దివారాత్రులు మొర్ర పెట్టుకుంటున్న వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన త్వరగా న్యాయము తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి న్యాయము త్వరగా తీర్చును. అతి త్వరలో మన ప్రార్థనలన్నిటికీ మనం జవాబు పొందుకుంటూ ఉన్నాం. మరి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని మనము ఎంచుకోవాలి. దేవుడు ఎదురు చూస్తున్న దేవుని ఎందుకంటే పిల్లరా మానవులందరూ రక్షించబడాలని. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అందరును అంతటను మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులు కావాలండి, పాపులు మరి పవిత్రులుగా మార్చబడాలి, యేసును ఎరగని వారు యేసును గురించి తెలుసుకోవాలి, ప్రార్థనా జీవితం లేని వారు ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఈ యొక్క పిల్లల విపత్తులన్నీ కూడా మన విశ్వాసానికి పరీక్షలే సుమండి, మన ప్రార్థనా జీవితానికి పరీక్ష పెట్టడానికి ఇవన్నీ వస్తూ ఉన్నాయి, మన యొక్క మరి సహవాస జీవితానికి పరీక్ష పెట్టడానికే ఈ విపత్తులన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అయినను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆయన మొదటి రాకడలో
ఏమంటే విశ్వాసులైన ప్రజలు సిద్ధపడి ఉండాలని బాప్తిసమిచ్చి యోహానును ఆయన సిద్ధపరిచి పంపించాడు పిల్లరా. ఆయన వచ్చేసి తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును తిప్పి మరొకసారి ప్రజలు మెస్సియా కొరకు కనిపెట్టుకునేలాగా మరి పిల్లరా ఆయన తన వార్తను ప్రకటించాడు. అలాగే ఈ రెండవ రాకడ రావాలంటే పిల్లరా దేవుని కొరకు ఎదురు చూసే ప్రజలు సిద్ధపడవలసిన వారై ఉన్నారు. ఎదురు చూసే ప్రజలు కమ్ లార్డ్ జీసస్ మరణత అని ప్రార్థన చేసే పరిశుద్ధులు ఉంటేనే ఆయన రావడానికి అవకాశం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనను మనుష్య కుమారుడు మరి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రియులైన వారలారా, 2000 సంవత్సరాల క్రితము మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన తన సొంత ఊరైనటువంటి కపెర్నహూముకు ఆయన వెళ్ళాడు. సొంత ఊరు అని ఎందుకు అంటున్నామంటే అక్కడ ఆయన పుట్టలేదు కానీ పిల్లరా పెరిగాడు అనమాట. తన నేటివ్ ప్లేస్ లాగా అది ఉంటూ ఉన్నది కపెర్నహూము. గలిలీలో ఆయన పెరిగాడు. ఆ ప్రాంతాల్లో పెరిగినప్పుడు అక్కడికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి వారందా కూడా అక్కడే నివాసం చేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 6వ అధ్యాయము. మరి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాస సంబంధమైన ఒక ఆశ్చర్యాన్ని ఆయన చూడగలిగాడు. అదేమిటి ఇక్కడ చదువుదాం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఎట్టిది, ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అని వారి సహోదరుడగు వట్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొంచు ఆయన విషయమై అభ్యంతరపడి. స్వజనులు పిల్లరా, అన్నదమ్ములు యాకోబు యోసే సీమోను అతని అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మరి అతని విషయమే అభ్యంతరపడ్డారు. 4వ వచనంలో ప్రభువారు తన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పాను. సొంత ఊరుకు వచ్చాడు ఆయన, సొంత ప్రజల దగ్గరకు వచ్చాడు. తల్లి మరియా ఉండి ఉండవచ్చును, యోసేపు గారు మరి ఎక్కడ ఏ పనుల మీద ఏ కార్పెంటర్ ఆర్డర్లో బిజీగా ఉన్నాడో మనకు తెలియదు పిల్లరా. అప్పటికే మరియమ్మ గారికి మరికొంతమంది పిల్లలు కలిగారు. వారు యాకోబు యోసే మరి యూదా అలాగే సీమోను అని మొదలగు వారు వీరందరితో మరి ఆ పట్టణం ఉంటూ ఉన్నది. వారిని చూద్దారని వచ్చాడు ఆయన. అలాగే పిల్లరా ఆయన ప్రచురంగా ప్రాముఖ్యంగా వాడబడుతున్న అద్భుతాలు ప్రసంగాలు కూడా చేయాలని వచ్చాడు. కానీ ఆ సమాజ మందిరంలో ఆయనకు ఎదురైంది ఏంటంటే అభ్యంతరము ఎదురయ్యింది. అభ్యంతరాలు ఉన్న చోట పిల్లరా ప్రభు యేసుక్రీస్తు వారు మహిమను మనము చూడలేము. ఈ లోకం ఇప్పుడు అభ్యంతర స్థితిలో ఉంటూ ఉన్నది. దేవుడున్నాడా అని ప్రశ్నించే ఒక మూడ్లో ప్రజలందరూ కూడా ఉన్నారు. దేవుడుంటే అన్యాయం ఏమిటి, ఈ మరణాలు ఏమిటి, ఈ అక్రమం ఏమిటి అని ప్రశ్నించే ఒక విధానంలో లోకమంతా కూడా ప్రస్తుతము ఉంటూ ఉన్నది. కానీ దేవుడున్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు, ఆయన ఇంకను తన సింహాసనం మీదే ఉన్నాడు అని ఇలా సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద నా మీద అది ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా యేసు ప్రభువారు మరలా 2000 సంవత్సరాల క్రితం వచ్చినట్టుగా ఆయన మానవుడుగా వచ్చి రోగులను ఆయన ఇప్పుడు స్వస్థపరచడు. ఆయన స్వతహాగా రాడండి. చేయవలసింది నీవు నేను పిల్లరా. మార్కు సువార్త, ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఇదిగో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి, వారు రేగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడతారు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి యేసు ప్రభు వారి యొక్క సేవ ఈరోజు నీకు అప్పగింపబడింది, నాకు అప్పగింపబడింది. ఆయన తరపున ప్రార్థించే భాగ్యము, ఆయన తరపున ప్రసంగం చేసే భాగ్యము, ఆయన తరపున మరి మాటలు వాక్యము నేర్పించవలసిన భాగ్యము నీకు నాకు అప్పగించబడింది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్న మాటతోనే ఆయన మానవ సంబంధమైన పరిచర్య అంతా కూడా ముగిసిపోయింది పిల్లరా. ఇప్పుడు ఆ బాధ్యతలు మరి ఆయన నమ్మిన ఆయన శిష్యులని పిలిపించుకుంటున్న ఆయన బిడ్డలమని పేరు పెట్టుకున్న మనకి అది అనుగ్రహించబడింది.
సమాజ మందిరములకు వెళ్ళాలి, మన సొంత స్థలాలకు వెళ్ళాలి, మన బంధువుల దగ్గరికి వెళ్ళాలి. వారి అభ్యంతరాలన్నిటినీ కొట్టివేయవలసిన ఒక అవసరము మనకు ఎంతైనా ఉంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో వారంతా అభ్యంతరపడ్డారు. నాలుగు వచనంలో అందుకు యేసు ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ మరి తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని వారితో చెప్పెను. మార్కు సువార్త 6:5 అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఎంతటి విచారకరమైన విషయం పిల్లరా. కొద్ది మంది మీద చేతులు రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప. మెస్సీ అక్కడ ఉన్నాడు వారి మధ్యలో, వారి సమాజ మందిరంలో ప్రభు అయిన దేవుడు సాక్షాత్తు వారి మధ్యలో నిలవబడ్డాడండి. కానీ వారు పిల్లరా దానిని పట్టించుకోకుండా వారుంటూ ఉన్నారు. ఇదంతా జరిగిన కారణం అక్కడ చూడండి. ఆ కంటిన్యూషన్ లో మనం చూస్తున్నాం, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. అవిశ్వాసమునకు అవిశ్వాసం అనేది పిల్లరా మన ప్రభుల ప్రభు మరి దేవాది దేవుడైన యేసుక్రీస్తునే అది ఆశ్చర్యపరిచింది. అవిశ్వాసం అంటే ఏమి లేదు పిల్లరా, మనం ప్రార్థన చేయకపోవటమే అవిశ్వాసం, మనం బైబిల్ చదవకపోవటమే అవిశ్వాసం, మనం ఇతరులకు యేసు ప్రభుని గురించి చెప్పకపోవటమే అవిశ్వాసం, మన ఫోన్ తీసుకొని అమ్మా ఎలా ఉన్నారు, అయ్యా ఎలా ఉన్నారు అని ఇతరులను పలకరించి వాక్యం చేతనో ఒక ఆదరణ మాట చేతనో ఇతరులను బలపరచకపోవటమే మన అవిశ్వాసం పిల్లరా. అవిశ్వాసం అనేది అనేక కారణాలు లేదంటే అనేక కోణాల్లో మనం దానిని చూడవచ్చండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా అవిశ్వాసము మన ప్రభుని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సమయంలో నీవు నేను ఒకవేళ నిన్ను కూడా అందరూ మనందరం కూడా మనము గనక సమయాన్ని వ్యర్థం చేసుకుంటే పిల్లరా ముసలమ్మ ముచ్చట్లకు కానీ టీవీ సీరియళ్లకు కానీ మరోటి మరోటి అన్నట్టుగా మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటే దేవుడు ఆశ్చర్యపోకమా అనడు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. ఆయనను మనుషు కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా? ఆయన త్వరలో రాబోతున్నాడు పిల్లరా. ఇదిగో 2000 సంవత్సరాల క్రితము అవిశ్వాసము తన జనుల యొక్క అవిశ్వాసము ఆయనను పిల్లరా ఆశ్చర్యపరిచింది.